అందరికీ నమస్కారం తులసి తెలుగు ఛానల్కి స్వాగతం వినాయకునికి అత్యంత ఇష్టమైన తిథులలో ప్రధానమైనది చెవితి తిథి అయితే ఈ చెవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి విజయాలు చేకూరుతాయి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చెవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చెవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చెవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చెవితి ఉండడం అనేది సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చెవితిగా మనం జరుపుకోవాలి సంకటహర చతుర్థిని చాలామంది సంకట చతుర్థి అని అంటారు సంకట చతుర్థి రోజు ఉపవాసం ఉన్నాం సంకట చతుర్థి పూజ చేశామని అంటారు కానీ అలా అస్సలు అనకూడదు సంకటహర చతుర్థి అని అనాలి సంకట చతుర్థి అని అనకూడదు సంకట అంటే కష్టాలు చతుర్థి అంటే కష్టాలను పోగొట్టే తిది రోజు హర అంటే పోగొట్టేది సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థీలు ఒక సంవత్సరం కాలం ఏదైనా ఒక ముఖ్యమైన పని అవడానికి సంకల్పం చేసుకొని సంవత్సర కాలం పాటించడమో లేదా ఒక వారం చేస్తామనో మూడు నెలల పాటు చేస్తామనో శక్తిని బట్టి మొక్కుకుంటారు ఈ సంకటహర చతుర్థిలో మనకు అతి ముఖ్యమైనది ఏంటంటే కొందరు పండితులు శ్రావణ బహుళ చవితిని ప్రారంభం చేసుకుని సంకటహర చతుర్థి మొదలు పెట్టాలని చెప్తారు ఇంకొందరు భాద్రపద శుద్ధ చవితిని మొదలుకొని భాద్రపద బహుళ చవితి నాడు కూడా ప్రారంభించవచ్చని చెప్తారు ఏదైనా కానీ మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిన నాలుగవ రోజు పౌర్ణమి వరకు శుద్ధపక్షమి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమిని కృష్ణపక్షము లేదా బహుళపక్షము అని అంటారు ఈ పక్షంలో వచ్చే చవితి అందులో సంధ్యా సమయంలో అంటే ప్రదోషకాలంలో వచ్చే చెవితి ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం తెల్లవారుజామున తలార స్నానం చేసి చక్కగా గణపతి పూజ చేసుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు సంకటహర చతుర్థి రోజు ఉపవాసం చేసి సంధ్యా సమయంలో ఆరు గంటలు దాటాక గణపతి ఆరాధన చేసుకోవాలి ఈ రోజున గణపతి హోమం కూడా చేసుకోవచ్చు ఈ సంకట వ్రతాన్ని సంకటహర చతుర్థి రోజున ప్రారంభించాలి సూర్యోదయానికి ముందే లేచి తలార స్నానం చేసి గణపతిని పూజించిన తర్వాత అరమీటరు తెలుపు లేదా ఎరుపు జాకెట్ ముక్కను తీసుకొని గణపతి ముందుంచి ఆ జాకెట్ ముక్కకు పసుపు కుంకుమలను పెట్టాలి వినాయకుణ్ణి తలుచుకొని మనసులో ఉన్న కోరికను కోరుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వస్త్రంలో పోయాలి ఆ తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పెట్టి మూట కట్టాలి ఈ మూటను వినాయకుడి ముందు ఉంచి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి వినాయకుడి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ మూడు అయిన పదకొండు అయినా లేదా ఇరవై ఒకటి అయినా ప్రదక్షిణలు చేయాలి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను సమర్పించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టి గణపతి పూజ చేయాలి ఆ రోజంతా ఉడికించిన పదార్థాలు ఉప్పు కలిపిన పదార్థాలు కానీ అస్సలు తినకూడదు పాలు పండ్లు తినవచ్చు చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భోజనం తినవచ్చు ముడుపు కట్టిన బియ్యాన్ని తర్వాతి రోజు పొంగలి చేసుకొని గణపతికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు స్వీకరించాలి సంకష్టహర చతుర్థి రోజున వెండి ప్రేమిదలలో నెయ్యి అయినా కొబ్బరి నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటి ఒత్తులను ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం కనుక చేసినట్లయితే ఆ వినాయకుని అనుగ్రహం మన మీద తప్పక ఉంటుంది నైవేద్యంగా బెల్లాన్ని కొబ్బరిని ఉండ్రాలని తెల్ల నువ్వులు బెల్లంతో చేసిన ఉండలను నైవేద్యంగా పెట్టాలి అలాగే సంకటనాశన గణేష స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి చెవితికి అధిపతి వినాయకుడు కనుక ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని గణపతి పురాణంలో చెప్పడం జరిగింది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు కానీ సంకటహర చతుర్థి రోజున చంద్రుణ్ణి మనం తప్పకుండా చూడాలి స్తోత్రాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలను మనం చదువుకోవాలి ఈ వ్రతాన్ని ఇష్టానుసారంగా ఒక సంవత్సరమైన నలభై నెలలైన జీవితాంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతల యొక్క బాధలు కూడా తొలగిపోతాయి మన మనసులో కోరుకున్న కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి గణపతి పూజ చేసేటప్పుడు తులసి దళాలను అస్సలు సమర్పించకూడదు తులసి దళాలను వినాయక చవితి రోజు మాత్రమే సమర్పించాలి ఎప్పుడూ కూడా తులసి దళాలను ఏ రోజులలో కూడా వినాయకునికి అస్సలు సమర్పించకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు కనీసం గణపతి పూజ అయినా చేయాలి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి గరికను సమర్పించి సాయంత్రం కూడా వినాయకుడి ముందు దీపారాధన చేసుకోవచ్చు విజయాలు సిద్ధించకుండా ఉండేందుకు విఘ్నాలే కారణం కనుక ఆ విఘ్నాలని తొలగించడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అన్నిట్లో విజయాలే జరుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉంది సంకటహర చతుర్థి విశిష్టతను తెలిపే ఒక కథను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో భృంగిడి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సెన్ అనే రాజురాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసినటువంటి ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగు ఆశ్చర్యచెకుతుడైనటువంటి ఆ దేశప్రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేషదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహం తీసుకువెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించిందని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేష్ని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చవితి యొక్క ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని అర్థం ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి కానీ లేదా స్వనంద లోకానికి కానీ వెళ్తారని అక్కడ భగవంతుడు ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్